లావేరు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీలో సచివాలయం దగ్గర ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నా భూమి నా దేశం నేల తల్లికి నమస్కారం వీరులకు వందనం కార్యక్రమాన్ని ఎంపీడీఓ కె సురేష్ కుమార్ నిర్వహించారు. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. గ్రామాల్లో శిలాఫలకాలు నిర్మించి స్వాతంత్ర సమర యోధుల ఫోటోలు పెట్టి మొక్కలు నాటాలన్నారు. గ్రామస్తులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కొల్లి ఎల్లమ్మ, ఎంపీటీసీ ప్రతినిధి కాగితాల కృష్ణారెడ్డి, ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీరామ్ రెడ్డి, రామిరెడ్డి కోదండ రామిరెడ్డి, చార్ల రమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ కోటిరెడ్డి గారికి, అది గ్రామ ప్రజలకు, అలాగే సచివాలయం చెప్పండి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ గారు ప్రారంభించాల్సిందే కోరుతున్నాను. కలను సాకారం చేస్తాం. మానిస మనస్తత్వాన్ని ఒకటవేలతో నిర్మించి వేస్తాం. దేశ వారసత్వ సంపదను చూసి గర్విస్తున్నాం. భారతదేశం యొక్క ఐకమత్యాన్ని రూపొందిస్తాం మరియు దేశాన్ని రక్షించే వారిని గౌరవిస్తాం. దేశ పౌరుడిగా కర్తవ్యాన్ని కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ గారికి, వైస్ సర్పంచ్ గారికి, ప్రజాప్రతినిధులకు మరియు ఎన్ఆర్ఎస్ గారికి, సచివాలయ సిబ్బందికి, ప్రభుత్వాలకి ఇలా అందరికీ నమస్కారం. పిల్లలందరికీ నా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత ఉత్సవం భాగంగా గత సంవత్సర కాలం పాటు చేస్తున్న అనేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా భూమి నా దేశం వీరులకు వందనం అనే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రతి వాళ్ళు దేశభక్తి అనేది పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించింది. ఈరోజు మనకి స్వతంత్రానికి ఒక గొప్ప కారణం ఏంటంటే అనేక మంది వీరుల బలిదానం, దాంతోపాటు తమ ప్రాణాలని సమిధులుగా స్వతంత్ర సమరంలో ఉపయోగించిన వీళ్ళందరికీ మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాళ్ళ తాలూకా త్యాగాల్ని మనం స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనే దీంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. వారితో పాటు ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ స్వతంత్రాన్ని కాపాడడం కోసం నిరంతరం సరిహద్దుల్లో దేశాంతర్గత శక్తుల మీద